वेलकम बैक टू सुमा वंटिल्लु नेनेनंडी सुमा मनम स्प्राउट्स योक्क बेनिफिट्स गुरिंची तेलुसुकुंदाम मुंदुगा ना इंट्रोडक्शन इस्तानु नेनु टीचिंग फील्ड लो उन्नानु मोन्न लाक्डौन वच्चिन हालिडेस अप्पुडु एं चेद्दाम आ हालिडेस लो अनेसि आलोचिस्ते यूट्यूब लो चानल ओपन चेद्दामनि अनुकुन्नानु ఇది నా హాబీ అండి. కొత్త కొత్త ఐటమ్స్ చేయడము, బయట తినడం కంటే బయట దొరికేవన్నీ ఇంట్లో చేసుకొని హెల్తీగా తినడం అనేది నా హాబీ. ఫ్యామిలీ అందరూ కూడా నా వంటలు చాలా ఇష్టపడుతూ ఉంటారు. మా ఫ్యామిలీ సైడ్ మా మమ్మీ ఊరికే అనేది అనమాట, నువ్వు బాగానే చేస్తావు కదా వంటలు, యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు కదా అని. ఆమె సపోర్ట్తో నేను యూట్యూబ్లో వంటలు అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. మొన్న జూన్ 16కి ఛానల్ ఓపెన్ చేశాను. ఇప్పటి వరకు 6 వీడియోస్ పెట్టానండి. 6 వీడియోస్ కూడా చాలామంది చూస్తున్నారండి వ్యూవర్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనము లాస్ట్ వీడియోలో నేను స్ప్రౌట్స్ ప్రిపరేషన్ ఎలాగో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు తప్పకుండా చూడండి. చూసి ప్రిపేర్ చేసుకొని దాని యొక్క బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి. స్ప్రౌట్స్లో మనము పెసర్లు, శనగలు, బొబ్బర్లను యూజ్ చేశాము. అయితే వాటి గురించి ఇండివిజువల్గా ఒక్కొక్క దాని గురించి న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. పెసర్లను చూసుకున్నట్టయితే పెసర్లలో మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఐరన్ వల్ల బాడీలోని ఆర్గన్స్ అన్నింటికీ కూడా ఆక్సిజన్ అనేది కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. అందువల్ల ఇది స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి, కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్కి పెట్టడం వల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి స్టడీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇందులో ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల కాన్స్టిట్యూషన్ అనేది తగ్గించుకోవచ్చు. మన బాడీకి ఫైబర్ అవసరం ఉంటుంది కదండి, పీచు పదార్థాలని. అవి మనం తినే ఫుడ్లో చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అందువల్ల మనము ఈ పెసర్లను తీసుకోవడం వల్ల బాడీకి కావాల్సిన ఫైబర్ అనేది బాడీకి అంది కాన్స్టిట్యూషన్ అనేది తగ్గించుకోవచ్చు. అదేనండి మలబద్ధకం. స్కిన్ గ్లో వస్తుంది, హెయిర్కి కూడా చాలా మంచిదండి పెసర్లు. తర్వాత ఇప్పుడు మనం శనగల గురించి తెలుసుకుందాం. శనగలు అనేది ఒక టోటల్ పౌష్టికాహారం అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు చాలా మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్ కాల్షియం, ప్రాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి మినరల్స్ ఉంటాయి. ఈ మినరల్స్తో పాటు మనకి బాడీకి ప్రోటీన్స్ అనేది ఇస్తాయండి శనగలు. అందువల్ల వీటిని మనము స్ప్రౌట్స్లో యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు బొబ్బర్ల గురించి చెప్పుకుందాం. బొబ్బర్లను చూసుకున్నట్టయితే బొబ్బర్లలో మనకు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు మనకు విటమిన్స్ అయిన ఏ, బి, సి, B1, B2, B5, B6 వంటి విటమిన్స్ అన్నీ కూడా మనకి బొబ్బర్లలో ఉంటాయి. అందువల్ల వీటిని మనము స్ప్రౌట్స్లో యాడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ మూడు కలిపి స్ప్రౌట్స్ చేసుకున్న తర్వాత ఆ స్ప్రౌట్స్లో మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఈ స్ప్రౌట్స్ అనేది మనం తీసుకునే ఫుడ్లో, మనం తీసుకునే ఆహారంలో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చండి. అందువల్ల మనము డైలీ 3 మీల్స్లో ఒక మీల్గా ఈ స్ప్రౌట్స్ని యాడ్ చేసుకోవడం అనేది చాలా మంచి పని అండి. చాలా మంచి హ్యాబిట్ కూడా అవుతుంది, మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. దానివల్ల మనకు కాన్స్టిట్యూషన్ తగ్గించుకోవచ్చు, స్కిన్ గ్లో అవుతుంది, హెయిర్ గ్రో అవుతుంది. సమయంలో మనకు ఈ గింజలలో మన న్యూట్రిషన్ వాల్యూస్ చెప్పుకున్నాం కదండి, అవి డబల్ అవుతాయండి మొలకలు వచ్చే సమయంలో. వాటర్లో మనము సోక్ చేసి పెడతాం కాబట్టి అవి మొలకలు వచ్చే సమయంలో డబల్ అవుతాయి. అందువల్ల అది మనకు బాడీకి కావాల్సిన అన్ని బెనిఫిట్స్ కూడా ఇస్తాయి, అన్ని బెనిఫిట్స్ కూడా ఇస్తాయి. మనం అది తీసుకున్నప్పుడు మన డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుందండి. మన బాడీకి డైజెషన్కి ఎక్కువ పని ఇవ్వకుండా తక్కువ టైంలో డైజెషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. అందువల్ల మీరు ఈ స్ప్రౌట్స్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని, చాలా యూజ్ అని, చాలా ఇంట్రెస్ట్గా అప్పుడు అది మన డైజెషన్ సిస్టమ్కి చాలా హెల్ప్ అవుతుంది. దానివల్ల మొలకలు తీసుకోవడం వల్ల మన డైజెషన్ అనేది ఎక్కువ పని ఇవ్వకుండా, సిస్టమ్కి ఎక్కువ పని ఇవ్వకుండా తొందరగా డైజెషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని మనము ఈ స్ప్రౌట్స్ని మీల్లో ఒక 3 మీల్స్లో ఒక మీల్గా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే అండి, ఇప్పుడు మనం స్ప్రౌట్స్ యొక్క బెనిఫిట్స్ తెలుసుకున్నాం కదండి, మరొక టాపిక్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అదేంటి అంటే వాటర్. మనం డైలీ
4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలండి. మన బాడీకి కావాల్సిన వాటర్ అనేది 4 లీటర్స్ అనేది మినిమం అండి, కంపల్సరీగా తాగాలి. అది ఏ టైంలో తాగాలి, ఎలా తాగాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ నేను ఒక వీడియో చేసి మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని ముందుగా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.